course you're not. He's a monster. రిచర్డ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను తన జట్టుతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. అలా ఆడుతూ ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాడు అతనిపై అటాక్ చేస్తాడు. దీంతో రిచర్డ్ కింద పడిపోతాడు. రిచర్డ్కి అతని మీద చాలా కోపం వస్తుంది. సో రిచర్డ్ కూడా అతనిని తీవ్రంగా కొట్టడం ప్రారంభిస్తాడు. అది చూసి ఆడియన్స్ అందరూ కూడా చాలా భయపడిపోతారు. కట్ చేస్తే రిచర్డ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన లీసాతో కారులో ఉంటాడు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా రిచర్డ్ ఒక తోడేలుగా మారుతాడు. సో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. లీసాకి హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే లీసా అతనికి భయపడి అక్కడి నుంచి పరిగెడుతుంది. నెక్స్ట్ రోజు ఉదయం రిచర్డ్ మేల్కొంటాడు. తన తల్లిదండ్రులను తానే హత్య చేశాడని తెలిసిపోతుంది. ఫలితంగా రిచర్డ్ చాలా షాడ్గా మరియు సెంటిమెంటల్గా ఉంటాడు. మళ్ళీ తను తోడేలుగా రూపాంతరం చెందుతాడు. అదే టైంలో తన ఫ్రెండ్ లీసా పోలీసులను తీసుకుని అక్కడికి చేరుకుంటుంది. అది గమనించిన రిచర్డ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఈ న్యూస్ సిటీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. రిచర్డ్ మంచివాడు కాదని, తన తల్లిదండ్రులను తానే చంపేశాడని న్యూస్లో చెప్తూ ఉంటారు. దీంతో పోలీసు అధికారులు రిచర్డ్ కోసం వెతకడం ప్రారంభిస్తారు. రిచర్డ్ పౌర్ణమి రోజు రాత్రి తనని తాను కంట్రోల్ చేసుకోలేడని తను తెలుసుకుంటాడు. సో తను ప్రతి పౌర్ణమికి తోడేలుగా రూపాంతరం చెందుతాడు. దీని తర్వాత అతన్ని తన తల్లిదండ్రులు దత్తత తీసుకున్నట్లు తెలుసుకుంటాడు. ఇది తెలిసి రిచర్డ్ చాలా బాధపడిపోతాడు. తర్వాత రిచర్డ్ అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని బాగా కొడుతూ ఉంటారు. ఇది రిచర్డ్ గమనిస్తాడు. ఆ అమ్మాయి రిచర్డ్ను చూసి హెల్ప్ చేయమని అడుగుతుంది. రిచర్డ్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని విడిచిపెట్టమని అడుగుతాడు. కానీ వాళ్ళు రిచర్డ్ని పట్టించుకోరు. అక్కడి నుంచి తనని వెళ్ళిపోమని చెప్తారు. దీంతో రిచర్డ్కి చాలా కోపం వస్తుంది. తను మళ్ళీ తోడేలుగా రూపాంతరం చెందుతాడు. ఆ ఇద్దరు అబ్బాయిల్ని చాలా సింపుల్గా చంపేస్తాడు. ఇది చూసి ఆ అమ్మాయి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత రిచర్డ్ ఒక బార్లో ఉంటాడు. అక్కడ అతను వైల్డ్ జో అనే వ్యక్తిని కలుస్తాడు. ఇతను కూడా సాధారణ మనిషిలాగే కనిపించే ఒక తోడేలు. సో రిచర్డ్ అతను ఒక తోడేలు మాత్రమే కాదని తెలుసుకుంటాడు. రిచర్డ్ కూడా అతని లాంటి వ్యక్తి కాబట్టి తనని తాను కంట్రోల్ చేసుకోవడం ఎలా అని వైల్డ్ జోని అడుగుతాడు. మీ తల్లిదండ్రులు నీకు ఇది నేర్పించలేదా అని వైల్డ్ జో అతన్ని అడుగుతాడు. లేదు, నేను దత్తత తీసుకున్న బిడ్డనని రిచర్డ్ తనతో చెప్తాడు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నేనెప్పుడు చూడలేదని రిచర్డ్ చెప్తాడు. తన అసలు చిరునామా గురించి వైల్డ్ జోని రిచర్డ్ అడుగుతాడు. వైల్డ్ జో మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వడు. కానీ అతను వెళ్ళేటప్పుడు ఒక క్లూ ఇస్తాడు. సో అతను ఇచ్చిన క్లూ ఆధారంగా రిచర్డ్ ఆ ప్రదేశానికి బయలుదేరతాడు. చివరికి ఒక టౌన్కి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న వెంటనే స్థానిక బారులోకి వెళ్తాడు. అక్కడ ప్రజలందరూ అతని వైపు చూస్తూ ఉంటారు. ఆ బార్ యజమాని పేరు ఏంజలీనా. రిచర్డ్ తనని చూడగానే అట్రాక్ట్ అవుతాడు. తన దగ్గరికి వెళ్ళి పని చేయడం గురించి అడుగుతాడు. అయితే ఏంజలీనాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తాడు. అతను రిచర్డ్తో మిస్బిహేవ్ చేస్తాడు. కానీ రిచర్డ్ బార్లో ఏమీ మాట్లాడడు. రిచర్డ్ బార్ నుంచి బయటికి వెళ్ళి ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బార్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రిచర్డ్ ఒంటరిగా ఉన్న అబ్బాయి పైన దాడి చేస్తాడు. ఆ వ్యక్తి రిచర్డ్కి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అయితే అక్కడికి జాన్ అనే వ్యక్తి వచ్చి తన పొలంలో వ్యవసాయకులుగా పనిచేయమని ఆఫర్ చేస్తాడు. అలా రిచర్డ్ని జాన్ తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. రిచర్డ్ మార్నింగ్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కానర్ అనే వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. నువ్వు నా మనసులలో ఒకరిని కొట్టావని కోపంగా అంటాడు. ఇంతలో జాన్ అక్కడికి వచ్చి, నీ మనసులు బార్లో చాలా తప్పు చేశారు, అందుకే కొట్టాడు. ఇతను నా మేనల్లుడని కానర్తో అంటాడు. ఇది తెలిసి కానర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రిచర్డ్ ఒక తోడేలు మృతదేహాన్ని చూస్తాడు. జాన్ అతనికి అది ఏ తోడేలు చేత చంపబడిందో చెప్తాడు. ఏ రీజన్ లేకుండా ఎవరు ఊరికే చంపరు అని చెప్తాడు. తర్వాత రిచర్డ్ ఒక బార్కి వెళ్తూ ఒక వ్యక్తిని కలుస్తాడు. నేను నీ రెండవ కజిన్ అని అతనితో చెప్తాడు. కానర్కి నువ్వు కొంచెం దూరంగా ఉండమని చెప్తాడు. దూరంగా నిలబడి కానర్ వారి వైపు చూస్తూ ఉంటాడు. రిచర్డ్కి ఈ విషయం చెప్పిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. కానీ దారిలో కానర్ మనుషులు అతన్ని పట్టుకుంటారు. నువ్వు రిచర్డ్తో ఏం మాట్లాడావు అని అడుగుతారు. నేను రిచర్డ్ని ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాను అంటాడు. అలాగే ఏంజలీనా నుంచి దూరంగా ఉండమని చెప్పాను అంటాడు. కానర్, నువ్వు నా గురించి రిచర్డ్కి ఏదో చెప్పావు, నా గురించి అతనితో మాట్లాడడం నేను విన్నాను అంటాడు. సో కానర్ ఆ వ్యక్తిని అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. నువ్వు పారిపోతే మంచిది, లేకపోతే మేమందరం కలిసి నేను చంపేస్తామంటాడు. సో అతను వెళ్ళిన తర్వాత కానర్ మనుషులు అతన్ని వెంబడిస్తూ ఉంటారు.
మరోవైపు రిచర్డ్ తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో ఆ వ్యక్తి గొంతు వింటాడు. అలా రిచర్డ్ కూడా తిరిగి అడవిలోకి వస్తాడు. రిచర్డ్ ఆ వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఏంజలీనా కలుస్తుంది. కానర్ అతని మనసులు ఒక వ్యక్తిని వేటాడుతున్నారని ఏంజలీనా రిచర్డ్తో చెప్తుంది. కానర్ మనసులు ఆ వ్యక్తిని జంతువులాగా తింటూ ఉండడం రిచర్డ్ తన కళ్ళారా చూస్తాడు. తర్వాత రిచర్డ్ ఏంజలీనాతో పాటు తన ఇంటికి వెళ్తాడు. న్యూస్లో కూడా అతని గురించి వస్తూ ఉంటుంది. ఇంతలో జాన్ భార్య అతన్ని చూసి కౌగిలించుకుంటుంది. ఇది చూసి రిచర్డ్ చాలా ఆశ్చర్యపోతాడు. జాన్ రిచర్డ్తో, మీ అమ్మ నా సోదరి కుమార్తె అని అసలు విషయం చెప్తాడు. మీ అమ్మ ప్యూర్ బ్లడ్ ఉన్న మహిళ. కానర్ మీ అమ్మని చూసి ఇష్టపడడం స్టార్ట్ చేశాడు. పెళ్లి చేసుకోమని మీ అమ్మని కానర్ అడిగాడు, కానీ మీ అమ్మ తిరస్కరించింది. దీంతో కానర్ తనని అనుభవించడం స్టార్ట్ చేశాడు. అలా కానర్కి పుట్టిన బిడ్డవే నువ్వు, అంటే కానర్ మీ నాన్న అని జాన్ తనకి చెప్తాడు. తర్వాత, మీ అమ్మ చనిపోయినట్లు మీ తాత అన్ని చోట్ల ప్రచారం చేశాడు. నిజానికి మీ అమ్మ చనిపోలేదు. అతను మీ అమ్మని ఒక గదిలో బ్లాక్ చేశాడు. నువ్వు పుట్టిన తర్వాత నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చేశారు. అదే నెలలో మీ అమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. నీ తల్లి మరణ వార్త కానర్ని మరింత ఘోరంగా తయారు చేసింది. అతను ఎక్కువ మంది వ్యక్తులను కరిచి వాళ్ళని కూడా తోడేలుగా మార్చేశాడు. అలా అతను ఒక టీంని తయారు చేసుకున్నాడు. అయితే ఇలాంటి తోడేళ్లు ప్యూర్ బ్లడ్ ఉన్న వాళ్ళకంటే చాలా బలహీనంగా ఉంటాయి. అంటే స్వచ్ఛమైన తోడేళ్ల కంటే చాలా బలహీనంగా ఉంటాయి. మీరందరూ కూడా ప్యూర్ బ్లడ్ ఉన్న తోడేళ్లు అంటాడు. ఇప్పుడు కానర్కి ప్యూర్ బ్లడ్ ఉన్న అమ్మాయి కావాలి. ఆ ప్యూర్ బ్లడ్ ఉన్న అమ్మాయి అతనికి దొరికితే అతను ఇంకా ఎవ్వరికి హాని చేయడు అని జాన్ అంటాడు. అయితే దీనికి సిద్ధంగా ఉన్న అమ్మాయి కేవలం ఏంజలీనా మాత్రమే. సో ఏంజలీనా కానర్ ముందు లొంగిపోవాలని అనుకుంటుంది. ఆ విషయాన్ని రిచర్డ్తో చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రిచర్డ్కి తను అలా వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అప్పుడు ఏంజలీనా, ఒకరోజు మా నాన్న తాగిన మత్తులో ఇంటికి వచ్చాడు. నా తల్లిని క్రూరంగా చంపేశాడు. తెల్లవారుజామున అది చూడగానే అతను చాలా బాధపడ్డాడు. బాధ తట్టుకోలేక తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్తుంది. అది పౌరాలు లేదా శాపమా అని రిచర్డ్ అడుగుతాడు. దీనిపై మనం కంట్రోల్గా ఉండాలని ఏంజలీనా చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉంటారు. రిచర్డ్ మనం దూరంగా ఉండడమే మంచిదని చెప్తాడు. తర్వాత ప్యూర్ బ్లడ్ ఉన్న తోడేళ్ళందరూ జాన్ ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటారు. వాళ్ళందరూ కూడా ఏంజలీనాని కానర్ దగ్గరికి పంపించాలని అనుకుంటారు. కానీ రిచర్డ్ దానికి ఒప్పుకోడు. అతను ఒంటరిగా కానర్ని ఎదుర్కోవడానికి అడవిలోకి బయలుదేరతాడు. రిచర్డ్ కానర్ దగ్గరికి వెళ్ళి, నీ చేత మోహించబడిన ఒక స్త్రీ కొడుకుని నేను అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, వెళ్ళిపో అంటాడు. దానికి కానర్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడు. రిచర్డ్ని చంపమని తన మనసులను పంపిస్తాడు. కానీ రిచర్డ్ తన మనసులను చంపి అడవిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత కానర్ అతని మనసులు అతన్ని చుట్టుముడతారు. రిచర్డ్ని చాలా దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తారు. రిచర్డ్ చాలా గట్టిగా అరుస్తూ దెబ్బలు తింటూ ఉంటాడు. ఏంజలీనా రిచర్డ్ అరుపులు విని అడవిలోకి పరిగెడుతుంది. కానర్ రిచర్డ్ని చంపబోతూ ఉండగా రిచర్డ్ తన గోర్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక లోతైన లోయ కనిపిస్తుంది. ఇప్పుడు రిచర్డ్కి వేరే మార్గమే లేదు. అటువైపు కానర్ మనుషులు ఉంటారు. వేరే మార్గం లేదు కాబట్టి రిచర్డ్ లోయలోకి దూకేస్తాడు. ఫలితంగా అతను చాలా గాయపడతాడు. అదే టైంలో అక్కడికి వైల్డ్ జో వస్తాడు. తర్వాత మెల్లిగా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో అతన్ని ఏంజలీనా కలుస్తుంది. తనని ఇంటికి తీసుకుని వెళ్తుంది. రిచర్డ్ చాలా దారుణంగా గాయపడి ఉంటాడు. జాన్ అక్కడికి వచ్చి దీనికి ఒక్కటే మార్గం ఉందని చెప్పి ఏంజలీనాకి సైగ చేస్తాడు. ఏంజలీనా రిచర్డ్ దగ్గరికి వెళ్తుంది. దీని కారణంగా రిచర్డ్ శరీరంలో కదలికలు స్టార్ట్ అవుతాయి. రిచర్డ్ కోలుకోవడం ప్రారంభిస్తాడు. తర్వాత రిచర్డ్ని బయటికి తీసుకుని వెళ్తుంది. నడవడం ప్రాక్టీస్ చేసిన తర్వాత తనని పరిగెట్టమని చెప్తుంది. తనకి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా మెల్లిగా పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా పరిగెడుతూ తన గాయాలన్నీ మాయమైపోతాయి. తర్వాత ఇద్దరు జాన్ వద్దకు వెళ్తారు. జాన్ వద్ద చాలా పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలుసుకుంటారు. అది చూసి రిచర్డ్కి ఒక ఐడియా వస్తుంది. అతను తోడేళ్లను అంతం చేయడానికి బుల్లెట్లను తయారు చేయడం ప్రారంభిస్తాడు. కొన్ని పేలుడు పదార్థాలను భూమి కింద పూడ్చిపెడతాడు. ఇంతలోనే తనకి ఏంజలీనా గొంతు వినిపిస్తుంది. రిచర్డ్ ఇంటికి వెళ్ళగానే జాన్ని ఏంజలీనాని వాళ్ళు కిడ్నాప్ చేశారని తెలుసుకుంటాడు. కానర్ మనుషులు ఏంజలీనాని చాలా హింసిస్తూ ఉంటారు. తర్వాత రిచర్డ్ గార్డ్ని చంపి అక్కడికి చేరుకుంటాడు. ఇప్పుడు రిచర్డ్ పూర్తి తోడేలుగా మారిపోయి ఉంటాడు. కానర్ మనుషులు అతని మీద దాడి చేయడం ప్రారంభిస్తారు.
కానీ రిచర్డ్ అక్కడున్న అందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాడు. తర్వాత ఏంజలేనాని విడిపించి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏంజలేనా ఆ ప్రదేశంలో ఉన్న అందరినీ చంపేస్తుంది. జాన్ని విడిపించి రిచర్డ్ని రక్షించమని పంపుతుంది. రిచర్డ్ ఇంటి పైకప్ నుంచి కానర్ మనుషుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకున్నట్లుగానే కానర్ మనుషులు అక్కడికి వస్తారు. రిచర్డ్ వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తాడు. దీన్ని విన్న కానర్కి చాలా కోపం వస్తుంది. ఈలోగా జాన్ అక్కడ కాల్పులు జరుపుతాడు. దీంతో కానర్ మనుషులలో చాలామంది చనిపోతారు. అదే సమయంలో ఫామ్ హౌస్లో ఉన్న రిచర్డ్ గొంతు కానర్ వింటాడు. కానర్ తన మనుషులతో కలిసి ఫామ్ హౌస్లోకి చేరుకుంటాడు. అందరూ లోపలికి వెళ్ళగానే రిచర్డ్ ఫామ్ హౌస్ తలుపులు మూసేసి తాళం వేస్తాడు. జాన్ ఆ ఫామ్ హౌస్ మీద కాల్పులు జరుపుతాడు. దీంతో అక్కడ పెద్ద బ్లాస్ట్ జరిగి అందరూ చనిపోతారు, ఒక్క కానర్ తప్ప. కానర్ ప్రాణాలతో బయటపడిన తర్వాత రిచర్డ్పై దాడి చేస్తాడు. రిచర్డ్ అతనితో పోరాడి కింద పడిపోతాడు. జాన్ కానర్ని తుపాకీతో కాల్చిపోతూ ఉండగా రిచర్డ్ అడ్డుగా వస్తాడు. రిచర్డ్ కానర్కి అన్నీ గుర్తు చేస్తాడు. నువ్వు ఎన్నో చెడ్డ పనులు చేశావు, కాబట్టి నువ్వు చనిపోవడమే కరెక్ట్ అంటాడు. కానీ కానర్, మీ అమ్మతో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. మేము ఒకరితో ఒకరం ప్రేమలో ఉన్నాం. మీ అమ్మ చనిపోయిందని మీ తాత తప్పుడు వార్తలు ప్రచారం చేసినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మ చనిపోయిందన్న బాధతో నేను దుర్మార్గుడిగా మారాను అంటాడు. సరిగ్గా అదే టయానికి మూవీ స్టార్టింగ్లో కనిపించిన వైల్డ్ జో అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను కానర్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కడికి వచ్చుంటాడు. కానర్ వల్లే వైల్డ్ జో చాలా నష్టపోయి ఉంటాడు. నిజానికి స్టార్టింగ్లో రిచర్డ్ తల్లిదండ్రులను చంపింది వైల్డ్ జో, రిచర్డ్ కాదు. ఆ నిందని రిచర్డ్ మీద వేసి అతను సొంత ఊరిని వదిలేసి ఇక్కడికి చేరుకునేలా ప్లాన్ చేసుంటాడు. ఇదంతా కేవలం కానర్ మీద పగ తీర్చుకోవడం కోసమే. సో ఇది విన్న రిచర్డ్ చాలా కోపంగా ఉంటాడు. వైల్డ్ జోని కొట్టడం ప్రారంభిస్తాడు. వెంటనే వైల్డ్ జో రిచర్డ్ని కొట్టగానే అతను కింద పడిపోతాడు. కానర్ అతన్ని ఆపడానికి వచ్చినప్పుడు అతని గొంతుని తన పదునైన వేలతో కోసేస్తాడు. దీంతో కానర్ చనిపోతాడు. రిచర్డ్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ జాన్ అక్కడికి చేరుకుని రిచర్డ్ని రక్షిస్తాడు. వైల్డ్ జో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రిచర్డ్ తనని అడ్డుకుంటాడు. తర్వాత వైల్డ్ జో సిగరెట్ తాగుతూ ఉన్నప్పుడు రిచర్డ్ అది తీసి తను బూడ్చి పెట్టిన పేలుడు పదార్థంకి అంటిస్తాడు. వెంటనే రిచర్డ్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. సో అక్కడ పెట్టిన బాంబు పేలిపోతుంది. వైల్డ్ జో చనిపోతాడు. లాస్ట్ సీన్లో రిచర్డ్ ఏంజలేనా సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. జాన్ అక్కడికి వచ్చి ప్యూర్ బ్లడ్తో ఉన్న తోడేళ్ల జాబితాను వాళ్ళకి ఇస్తాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.